తెలుగులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను శ్రీలోలుడు అని కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఆయన హాట్ హీరోయిన్లతో రొమాంటిక్గా ఉండడం, తెలుగు హాట్ యాంకర్లతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేయడం లాంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తన హీరోయిన్లను పూర్తి నగ్నంగా చూపిస్తూ ఆడవాళ్ల విషయంలో వర్మ వ్యవహరించే తీరు ఎప్పుడూ అసభ్యంగానే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఒక బుల్లితెర నటితో చేసిన రొమాంటిక్ డాన్స్ వీడియో అందరినీ షాక్కు గురిచేసింది. ఇక ఈ వీడియోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం దుమారం రేపింది. ఈ రొమాంటిక్ డాన్స్ వీడియోను షేర్ చేసిన వర్మ అందులో ఉన్నది తాను కాదని సరదాగా కామెంట్ చేయడం విశేషం. ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే వైరల్గా మారింది. తాజా వీడియోతో రామ్ గోపాల్ వర్మలోని రొమాంటిక్ యాంగిల్ను బయటపెట్టాడు. ఒక టీవీ నటి వర్మతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో జరుపుకున్నాడు. ఇందులో సినీ నటి జ్యోతి కూడా పాల్గొంది. ఆ బర్త్డే పార్టీలో వర్మ సరదాగా డాన్స్ చేస్తూ కనిపించాడు. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఎలాగైతే రొమాంటిక్ సీన్స్ కనిపిస్తాయో అదే తరహాలో వర్మ సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ముందుగా ఆ అమ్మాయిని గట్టిగా తన చేతులతో హత్తుకొని వర్మ నలిపేశాడు. అనంతరం పాటతో డాన్స్ చేస్తూ స్టెప్పులేశాడు. అనంతరం మరోసారి గట్టిగా హత్తుకొని అనంతరం ఆమె కాళ్ళ మీద పడిపోయాడు. ఇలా వర్మ తనలోని సరికొత్త యాంగిల్ను బయటపెడుతూ అమ్మాయిలతో పార్టీల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. వర్మ అమ్మాయిలతో చేసిన ఎంజాయ్మెంట్ వీడియో వైరల్గా మారింది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.